జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ వదిలిపెట్టి తిరగటం అసలు ఆయన కానీ ఆయన పార్టీ కానీ అసెంబ్లీ వదిలి తిరగటం రైట్ నాకైతే చాలా తప్పు అని ఫీల్. నేను ఫస్టే చెప్పానండి అసెంబ్లీ మానకూడదని. అయితే ఇందులో ఎవరి స్ట్రాటజీ వాళ్ళది? అంటే స్ట్రాటజీ అంటే మనం ఎన్నుకుని సీట్లో కూర్చోబెట్టినాక వాళ్ళకి రైట్ ఉందా మానేసి వెళ్ళిపోయి హక్కు ఉందా వాళ్ళకి? అక్కడికి వెళ్తే లాగేస్తున్నాడని కదా. కాన్స్టిట్యూషనల్ అన్కాన్స్టిట్యూషనల్ అతను చెప్పింది ఏంటి? 20 చంద్రబాబు నాయుడు గారు చేసిన అతిపెద్ద తప్పు ఏంటంటే అసలు వాళ్ళని ఎందుకు ఈయన పార్టీలో చేర్చుకోవటం? ఈయనకేం తక్కువ లేదు. వాళ్ళని అలాగే ఉంచి వాళ్ళ చేత పొగిడిస్తున్నాడు అనుకోండి అసెంబ్లీలో. నేను రాజశేఖర రెడ్డి గారు ఉన్నంత దగ్గరగా నేను చంద్రబాబు నాయుడుతో ఉంటుంటే ఈ సలహా ఇచ్చేవాడిని. రాజశేఖర రెడ్డి కూడా ఏదో మొత్తం లాగేద్దామని చూస్తున్నాడు అని అన్నారప్పుడు ఆయన ఎప్పుడు లాగుదామని పార్టీలు ఫిరాయింపేద్దామని అనుకోలే. వాళ్ళ పార్టీలు మొత్తం అందరూ కూడా ఈయనకి సపోర్ట్ చేయాలని అనుకున్నాడు తప్ప అది కాంగ్రెస్లో చేరిపోవాలి. ఈ ఆయన ఎప్పుడు అది ప్లాన్ చేసినట్టు నాకు తెలియదు. ఈయన ఎందుకు చేశాడో దౌర్భాగ్యం ప్లాన్ ఇది. ఎందుకంటే వాళ్ళ అటేపుండి ఈయన పొగిడితే గ్రేట్, కానీ మీరు చేయండి వాళ్ళకి ఏం ఉపకారం కావాలంటే చేయండి. వాళ్ళ పనులు జరగట్లేదని పనులు చేసి పెట్టండి. వాళ్ళందరూ మీకు అవసరం ఒకటి తీసుకొచ్చి మంత్రి చేశారు. అవతల ఎన్ని ఆయన మొత్తం ఇప్పుడు సోషల్ మీడియాలో ఎలా వచ్చేస్తున్నాయి. ఆయన ఏం చెప్పాడు? గొడ్లు కొన్నట్టు కొన్నారు. ఈయనే చంద్రబాబే ఇక్కడ హైదరాబాద్లో ఇక్కడ ఎమ్మెల్యేని ఎవరినో తీసుకుని మంత్రి చేశాడంటే ఎంత అసహ్యంగా మాట్లాడాడు ఆయన. ఇమీడియట్గా అక్కడేమో ఆయన మంత్రి చేశాడు. ఎందుకు అది నాకు అర్థం లేదు. ఎందుకు ఏమో అసలు ఎవరు వాళ్ళకి సలహాలు ఇస్తున్నారో ఎవరు ప్లాన్ చేస్తారో తెలియదు. కానీ ప్రతిపక్షం వాడు మన ఈయన ఈయన అంటాడు ఏముంది అక్కడ ఆడికి వెళ్ళిన తర్వాత వీళ్ళందరినీ కూడా తీసుకుని ఆడికి వెళ్ళినా ఆ సభలో మాకు మాట్లాడడానికి ఛాన్స్ లేదు. ఎందుకు వెళ్ళాలి మేము అసలు? డెఫినెట్గా 100కి 100 పాళ్ళు అసెంబ్లీ ఆయన పాదయాత్రకు వెళ్తే పర్లేదు. కానీ ఎవరు అంటే నేను ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాను, పేపర్లో కూడా బాగానే వచ్చింది, టీవీలో కూడా చూపించారు. ఎన్టీ రామారావు వదిలేసి పోలేదు ఆ రోజున అన్నారు. ఎన్టీ రామారావు ఒక్కడే వెళ్ళిపోయాడు. ఈయన కూడా అలా ఒక్కడే వెళ్ళిపోతే పర్లేదు. కరుణానిధి వెళ్ళిపోయాడు. నేను మళ్ళీ సీఎంగానే వస్తాను ఈ సభలోకి ఆయన వెళ్ళిపోయాడు. అది నా కళ్ళువారి కట్టం అని ఏదో ఉంది ఒకటి, కళ్ళువారి కట్టము ఏదో ఒక కళ్ళువారి కొట్టం అది చెప్పాడుగా. నేను సీఎంగా వచ్చి నేనే ఓపెనింగ్ చేస్తాను, ఓపెన్ చేయకుండా పోయాడు, మళ్ళీ వచ్చి చేశాడు. అలా ఏవో సరదాగా ప్రజలకు కూడా సరదాగా ఉండేలా ఏవో ప్రతిజ్ఞలు చేస్తే మొత్తం అసెంబ్లీయే మానేసి పోతే